సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ వర్కర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిటియు జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న పేషెంట్ కేర్, వార్డు బాయ్స్, సెక్యూరిటీ గార్డ్స్ ఇతర విభాగాలలో పనిచేస్తున్న వర్కర్ల సమస్యల పరిష్కారం, అదేవిధంగా జీవో నెంబర్ 60 ప్రకారం 15,600 రూపాయల వేతనం చెల్లింపు, 4 నెలల పెండింగ్ వేతనాల విడుదల తదితర డిమాండ్ పరిష్కరించాలని ఆగస్టు 25వ తేదీన చలో హైదరాబాద్ హెడ్ ఆఫీస్ ముట్టడికి అందరూ రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు చిన్నకృతి కుమార్, లక్ష్మి, సంధ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. మంచిర్యాల జిల్లా సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ వర్కర్స్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి దాదాపు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసేటువంటి వర్కర్స్ కి గత 4 నెలల నుంచి జీతాలు లేక అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొత్తగా ఒక టెండర్ వచ్చింది. టెండర్ లో తీసుకున్నటువంటి ఆ కాంట్రాక్టర్ మాత్రం ఈ మధ్య కాలంలో చాలా మంది వర్కర్లు పనులు పెట్టుకున్నారు. కానీ ఒకవైపు వర్కర్లతో పని చేయించుకుంటూ మరోవైపు వర్కర్లకు ఇచ్చేటువంటి వేతనాలు ఈరోజు ఇవ్వడం లేదు. సుమారు గతంలో 7,500 వేతనం ఉండేది, దాన్ని సిఐటియుగా పోరాటం చేసి 15,600 సాధించుకున్నాం. కానీ సాధించుకున్న వేతనాన్ని ఈరోజు ఆ కాంట్రాక్టర్ టెండర్లో వేసేటప్పుడే గవర్నమెంట్ కూడా ఆ కాంట్రాక్టర్కు తెలిపింది ఏంటంటే ప్రతి వర్కర్కి 15,600 వేతనం ఇవ్వాలని చెప్పి ఆ టెండర్లో ఉంది. కానీ ఆ టెండర్లో ఉన్నప్పటికీ కూడా కాంట్రాక్టర్లు ఇప్పుడున్నటువంటి కాంట్రాక్టర్లు శ్రమ దోపిడీ, వర్కర్లు చేసేటువంటి శ్రమను దోపిడీ చేసి వర్కర్ల యొక్క కష్టార్జితాన్ని సొమ్ము చేసుకుంటా ఉన్నారు ఇవాళ కాంట్రాక్టర్లు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇప్పటికైనా కూడా పెండింగ్ లో ఉన్న వేతనాలు వెంటనే ఇవ్వాలి. కొత్తగా కాంట్రాక్టర్ వచ్చినటువంటి టెండర్ ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నాడో ఆ కాంట్రాక్టర్ కూడా ప్రభుత్వం నిర్ణయించినటువంటి 15,600 రూపాయలు ఇస్తూనే పీఎఫ్ఎస్ఐ